हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल नेनु मी हिंदू कोशिशी अंडी डांस अंटे प्राणम बट आ डांस कोसमे जीवितम अंकितम चेस्तू एन्नेन्नो रिकॉर्ड्स एन्नेन्नो अवार्ड्स संपादिंचुकुंटू एंतो मंची पेरु तेच्चुकुन्ना ओक ग्रेट डांसर नि मी अंदरिकी परिचयं चेयबोतुन्ना तलेवरो कदंडी मन हिंदूपुरम लोने उन्न चंद्रबानु चतुर्वेदी तंतो ओक स्मॉल इंटरव्यू चेस्तुन्ना लेट्स वाच इट हेलो चतुर्वेदी नमस्ते नमस्ते सर एला उन्नारु फ्रेंड्स इक्कड़ चूस्तुन्नारा मन हिंदूपुरम लोने उंटू एन्नो गिनीस रिकार्डुलु अदे एन्नेन्नो अवार्ड्स अयिते गेलिचारु इप्पटिकी चाला वरकु चालन परिचयं उंडकोवच्चु बट ना चैनल द्वारा अयिते नेनु परिचयं चेयबोतुन्ना तन लाइफ स्टाइल गुरिंचि अयिते नेनु टोटल गा मीकु इन्फर्मेशन इस्तुन्ना मरि स्टार्ट चेसेदाम मरि इंटर्व्यू स्टार्ट चेद्दाम सरे चतुर्वेदी गारु मी स्टडीस एंत वरकु चदुवुकुन्नारु నా స్టడీస్ కి వస్తే నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను స్కూలింగ్ కోసం నేను ఎల్ఆర్జీ విద్యాలయం చేరాను ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఎల్ఆర్జీ జూనియర్ కళాశాలలో చేరాను టోటల్ గా అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎల్ఆర్జీ స్కూల్ ప్రెజెంట్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తున్నారు మడిసిల సరే మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే మా తాత గారు మా అమ్మమ్మ గారు మా మమ్మీ గారు మా డాడీ గారు మా ఇంకా మా హస్బెండ్ మరొక విషయానికి వస్తే మా తాత గారు రీసెంట్ గా చనిపోయారు ఇప్పుడు ప్రెసెంట్ మేము ఫైవ్ మెంబర్స్ సరే చతుర్వేది గారు ఎన్నెన్నో రికార్డ్స్ ఎన్నెన్నో అవార్డ్స్ ఎన్నో గెలుచుకున్నారు బట్ దానికి కారణం ఏంటంటే క్లాసికల్ డాన్స్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం చూపిస్తున్నారు క్లాసికల్ డాన్స్ అంటే నాకు చిన్నప్పుడు ఇష్టం లేదు డాన్స్ అంటే కూడా ఏమో తెలియదు మా మమ్మీ అన్ని క్లాసులకి నాకు వేసింది స్కూలే కాకుండా కొన్ని ట్యూషన్స్ హిందీ ట్యూషన్స్ అని రాష్ట్ర భాష ప్రవేశిక అవి తర్వాత అబాకస్ అని సంగీతం క్లాసెస్ అలా డాన్స్ క్లాస్ కూడా వేసింది డాన్స్ క్లాస్ డాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు మా మమ్మీ వల్ల నేను ఆ ఇష్టాన్ని అమ్మగారి నుండి మీరు కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడానికి ముందుకెళ్తున్నారు ఓకే సూపర్ నిజంగా అమ్మగారే కోసం చేస్తున్నారు కదా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మరి అమ్మగారు నాన్నగారు అదే విధంగా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మా మమ్మీ గారు హోమ్ మేకర్ మా డాడీ గారు బిజినెస్ మ్యాన్ అలాగే మా హస్బెండ్ కూడా బిజినెస్ టోటల్ హిందూపూర్లోనే ఉంటారా అందులో సరే చతుర్వేది గారు మీరు అమ్మగారి డ్రీమ్ వల్ల మీరు ఈ క్లాసికల్ డాన్స్ అయితే చిన్నప్పటి నుంచి ఇష్టంగా వెళ్తున్నారు సో హిందూపూర్లోనే మీరు కోచింగ్ అంతా తీసుకున్న వల్ల ఎక్కడ తీసుకున్నారు కోచింగ్ ఫస్ట్ నేను బేసిక్స్ స్టెప్స్ తర్వాత కొన్ని జగన్ వరకు నేను హిందూపూర్లోనే తీసుకున్నాను సత్యనారాయణపేటలో వాలిజనాథ్ మేడం దగ్గర నేను శిశురికం పొందినాను తర్వాత అను మ్యామ్ మేడం బెంగళూరు తర్వాత ప్రెసెంట్ నేను ఇప్పుడు శిశురికం వచ్చి వెంపటి లక్ష్మణ్ కుమార్ సార్ దగ్గర నేను నేర్చుకుంటున్నాను హైదరాబాద్ లేదు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నాకు శిశురికం నేను సార్ సరే చతుర్వేది గారు ఇంతవరకు చాలా చాలా మంచి ఆన్సర్స్ అయితే ఇచ్చేసారు బట్ మరొక విషయం ఏమంటే ఇప్పుడు అమ్మగారు మీకు అవుట్ సైడ్ కాంపిటీషన్స్ తీసుకోలేదా చాలా తను చాలా నాకు సపోర్టివ్ గా ఉంటుంది అవుట్ సైడ్ తీసుకువెళ్ళడము తర్వాత అక్కడ ప్రోగ్రామ్స్ టోటల్ గా మీరు కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కాంపిటీషన్స్ అయితే పార్టిసిపేట్ చేశారన్నారు బట్ ఫస్ట్ అవార్డు ఏ కాంపిటీషన్ లో మీకు వచ్చింది ఫస్ట్ హిందూపూర్లోనే నాకు కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు మనం కళాకారుల ఏకవేదిక అని నరేష్ సార్ సినీ యాక్టర్ నరేష్ సార్ డైరెక్ట్ చేస్తారు అన్నమాట కళాకారుల ఏకవేదిక అని వాళ్ళు డాన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవి మండల్ లెవెల్స్ మండల్ లెవెల్ కానీ మండల్ లెవెల్ లో నాకు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ మనకి హిందూపూర్లోనే మీకు ఫస్ట్ అవార్డు సరే చతుర్వేది గారు మీరు హిందూపూర్లో అయితే ఫస్ట్ అవార్డు అయితే గెలుచుకున్నారని చెప్పారు ఇంట్లో చూస్తే ఇంటి ఫుల్ షేడ్స్ లోనే ఉంది సో ఇంకా మీరు ఎక్కడెక్కడ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు నేను చాలా చోట్ల పార్టిసిపేట్ చేశాను ఢిల్లీలో రవిశంకర్ గురుజీ స్వామి గారు అదే ఆర్గనైజ్ చేసినప్పుడు తర్వాత మన
హైదరాబాద్ లో తెలంగాణ పరిషత్ లో నా నంద్యా వారు వచ్చింది అలాగే చిన్నజ స్వామి ఆశ్రమంలో కూడా నేను పర్ఫార్మెన్స్ చేశాను తర్వాత పుడుచెర్రి చిదంబరం మన అనంతపూర్ లో నాకు నాట్య సింధూర నాట్య మయూరి అవార్డు వచ్చింది ఇలా నేను అన్ని చోట్ల పర్ఫామ్ చేశాను चेन्नई सविता यूनिवर्सिटी अने सविता यूनिवर्सिटी लो इंडियन बुक ऑफ रिकॉर्ड एशियन बुक ऑफ रिकॉर्ड्स अनेदी ऑर्गनाइज चेसिनप्पुडु नेनु अक्कड कूडा पर्फॉर्मेंस चेसानु नाकु आ इंडियन बुक ऑफ रिकॉर्ड एशियन बुक ऑफ रिकॉर्ड मयूरी सुधा चंद्रन गारु तर्वात सुंदरम मास्टर गारु चेतुल मीदगा एंचुकुन्नारु चला मंचि विषयालैते शेर चेसुकुन्नारु अरे चतुर्वेदी गारु చాలా చోట్ల చాలా అవార్డ్స్ అయితే వచ్చాయని ఇంతకు చెప్పారు మీకు మెయిన్ బెస్ట్ అవార్డ్ ఎక్కడ వచ్చింది నా బెస్ట్ అవార్డ్ అది లైఫ్ టైం అచీవ్మెంట్ అని నేను చెప్పొచ్చు ఓకే నా ఆ బెస్ట్ అవార్డ్ వచ్చిన ముంబైలో వచ్చింది ముంబై ఎస్సీఎల్ రిటర్న్స్ ఆర్టిస్ట్రీ అవార్డ్ అని ముంబై వాళ్ళు నిర్వహించారు ఈ కార్యక్రమం మనకు ఫైవ్ రౌండ్స్ ఇంటర్వ్యూ పెట్టి తర్వాత మన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ చేశాము అని అన్ని తెలుసుకొని వాళ్ళు నాకు ఈ ఆర్టిస్ట్రీ అవార్డు బెస్ట్ డాన్స్ టీచర్ గా ప్రకటించారు సో మెయిన్ గా అయితే మీకు ముంబైలో వచ్చింది బెస్ట్ టీచర్ అవార్డు ఓకే సూపర్ మరొక విషయం ఏమంటే మన హిందూపూర్ మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఒక గ్రేట్ లెజెండ్ అండ్ గ్రేట్ సెలబ్రిటీ అండ్ మంచి మనసున్న బాలయ్య బొమ్మాయి గారు సో చాలా కాంపిటీషన్స్ అయితే మన హిందూపూర్లో కండక్ట్ చేశారు సో ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేశారా యా నేను సాక్ కండక్ట్ చేసిన వాటిలో నేపాక్ష ఉత్సవాలు 2016-18 లో చేశారు అప్పుడు ప్రతి ఇయర్ నేపాక్ష ఉత్సవాల్లో కూడా నేను నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి నేపాక్ష ఉత్సవాల్లో పర్ఫామ్ చేశాను అప్పుడు సార్ కూడా శ్రీకృష్ణ దేవాలయ వేషం వేశారు సార్ ముందు పర్ఫామ్ చేసి సార్ చేతుల మీదుగా నేను పునఃస్థానం తీసుకున్నాను చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నారు చక్రవేది గారు రియలీ గ్రేట్ ఇంకొక విషయం నేను ఈ సందర్భంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఇయర్ మనకు ఆగస్ట్ 15 అని వస్తాయి ఆగస్ట్ 15 ప్రతి ఇయర్ కూడా నాకు నారా భువనేశ్వరి గారు చంద్రబాబు గారి వైఫ్ నారా భువనేశ్వరి గారు వాళ్ళకు తుంకుంట చెక్ పోస్ట్ లో హెరిటేజ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆ హెరిటేజ్ ఫ్యాక్టరీ లో వాళ్ళు ఆగస్ట్ 15 ప్రతి ఇయర్ ఆగస్ట్ 15 కి మేడం గారు వచ్చేవారు నేను ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మేడం నాకు చాలా అప్రిషియేట్ చేశారు నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి నీ కళ్ళు బాగున్నాయి అని అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మేడం చతుర్వేది నా పేరు గుర్తుపెట్టుకుని మేడం నన్ను పిలిపించారు అది నాకు చాలా సంతోషమైన టైం సరే చతుర్వేది గారు మరొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు సో ఈ ప్రభుత్వంలో కూడా చాలా కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి పార్టిసిపేట్ అంటే నేను ఇప్పుడు యూత్ ఫెస్టివల్స్ అని డిస్ట్రిక్ట్ గా చేశాను మన ఉమ్మడి అనంతపూర్ డిస్ట్రిక్ట్ తర్వాత సత్యసాయి డిస్ట్రిక్ట్ లో నేను కోఆర్డినేట్ చేశాను యూత్ ఫెస్టివల్స్ కి ఇక్కడ మన టూ డిస్ట్రిక్ట్ చక్రవేది గారు మరొక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడున్న జనరేషన్ లో క్లాసికల్ డాన్స్ కి చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపించడం లేదు మరొక విషయం ఏమంటే వెస్ట్రన్ డాన్స్ కి చాలా మంది మక్కువ చూపిస్తున్నారు ఇప్పుడు సో ఈ క్వశ్చన్ కి మీ ఒపీనియన్ ఏం చెప్తారు ఇప్పుడు ఏం అలాగా లేదు చేంజ్ అయ్యారు పేరెంట్స్ గాని మన ప్రజలు కూడా చేంజ్ అయ్యి ఇప్పుడు మరి ఓల్డ్ అండ్ డేస్ కమింగ్ బ్యాక్ అన్నట్టు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు మన సాంప్రదాయాలు చాలా వరకు గౌరవిస్తున్నారు భరతనాట్యం కూచిపూడి భగవద్ గీత చెప్పడాలు మన కాంపిటీషన్స్ కి సేమ్ మన ట్రెడిషన్ అంతా మరి వస్తుంది మనకి ఇప్పుడు యుఎస్ వాళ్ళు కూడా మన యుఎస్ అంటే వెస్ట్రన్ కదా అనుకుంటాము అలా ఏం లేదు యుఎస్ వాళ్ళు కూడా మన దేవతల్ని కొలుస్తున్నారు తర్వాత హరే రామ హరే కృష్ణ జపం చేస్తున్నారు తర్వాత యుఎస్ వాళ్ళ నుంచి నాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి అని అడ్మిషన్స్ జరుగుతున్నాయి మరొక విషయం అయితే నేనైతే తెలుసుకున్నాను
కోచింగ్ సెంటర్ అనేది డాన్స్ కోచింగ్ సెంటర్ అనేది ఉందన్న ఎక్కడ అవును నేను 4 ఇయర్స్ అయినన్న స్టార్ట్ చేసి అభిజ్ఞ నృత్యాలయం అని పేరు మీద నేను డాన్స్ స్కూల్ ని రన్ చేస్తున్నాను ఈ డాన్స్ స్కూల్ లో పేరెంట్స్ నుంచి కూడా చాలా రెస్పాన్స్ ఉంది వాళ్ళకు ఇంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట అంటే నుంచి కూర్చుపిస్తాం ఇందులో కూడా ఎగ్జామ్స్ అవునవునవును టీఎస్సీ వరకు ఉంటాయి పాపం నేను చెప్పినట్టు పేరెంట్స్ కూడా వాళ్ళ మాట ఏది నా మాట గౌరవించి పేరెంట్స్ కూడా ఓకే అని చెప్పి వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ అనేది కట్టి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా నా పిల్లలు రాశారు తర్వాత నా మెయిన్ బ్రాంచ్ వచ్చి అభిజ్ఞ నృత్యాలయం మెయిన్ బ్రాంచ్ వచ్చి మైలాపూర్ సదాశివ నగర్ లో ఉంది తర్వాత నేను సోమేందే పల్లి లేపాక్షి తర్వాత దీపీ కాలనీ చాలా చోట్ల ఉంది అవునవును దీపీ కాలనీ రీసెంట్ గా దీపీ కాలనీ లో స్టార్ట్ చేశాను మొత్తానికి చాలా మందికి మీరు కూడా ఇప్పుడు మీరు నేర్చుకోలేసి చిన్నపిల్లలు కూడా ముందుకు పంపించాలి కాపాడాలా అనే ఒక ఉద్దేశంతో నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను అదే విధంగా మరొక క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ మన తెలుగు కల్చరల్ యాక్టివిటీస్ అనేది మర్చిపోకూడదు అనేసి చాలా కాంపిటీషన్స్ కూడా జరిపారంట హిందూపూర్ లో నిజమేనా నిజమే చాలా న్యూస్ పేపర్స్ మన సత్యసాయి డిస్ట్రిక్ట్ బాసంత్ కుమార్ సార్ గారు కూడా నా విన్నపాన్ని నేను ఇన్విటేషన్ ని మళ్ళీ నా ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసి సార్ మన రాజధాని ఫంక్షన్ హాల్ సూగూరు దగ్గర రాజధాని ఫంక్షన్ హాల్ ఉంది రాజధాని ఫంక్షన్ హాల్ లో రావడం నవంబర్ 5th 6th నేను వర్క్షాప్ అనేది జరిపాను ఇలాంటి ట్రెడిషన్ పోకూడదు మన ట్రెడిషన్ ని కాపాడాలా అనే ఉద్దేశంతో యాక్చువల్లీ మన హిందూపూర్ లో కళలు తక్కువ మన హిందూపూర్ లో యాజ్ వేరే మన కోస్తా సైడ్ అని ఆంధ్ర సైడ్ అని కళలు ఎక్కువ ఉంటాయి అలాగే మన హిందూపూర్ కూడా నేను చూడాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాలు హిందూపూర్ లోనే చేస్తాను మొత్తానికి హిందూపూర్ కూడా ఒక మంచి పేరు తీసుకొని వచ్చి మంచి గొప్ప పొజిషన్ లో పెట్టాలని మీరు పొజిషన్ లో ఖచ్చితంగా నేను హిందూపూర్ ని పెట్టాలి ఎందుకంటే హిందూపూర్ పేరు మ్యాప్ లో లేదేమో అనుకుంటున్నా నేను ఎక్కడైనా వేరే స్టేట్స్ గాని ఎక్కడైనా వెళ్తే వేరే హిందూపూర్ అని చెప్తే వేరే పీస్ అంటారు అనమాట ఇప్పుడు వేరే పీస్ అన్నప్పుడు ఏం చెప్పాలి నేను సో అదే నేను ఇలాంటి కార్యక్రమాలు చేసి గుర్తింపు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మన ఊరికి వచ్చినప్పుడు ఓ నాకు హిందూపూర్ లో ఈ అవార్డు వచ్చింది అని ఉంటారు ఇక్కడ అందుకే మన హిందూపూర్ నే వి వాంట్ టు క్రియేట్ సమ్ హిస్టరీ మరొక బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ అయితే హిందూపూర్ లో జరిపించారు అని తెలుసుకున్నా ఏంటి ఆ ప్రోగ్రామ్ అవును హిందూపూర్ హిస్టరీలోనే లేని ప్రోగ్రామ్ నేను మన రీసెంట్ గా డిసెంబర్ 25th వాల్మీకి భవన్ లో జరిపాను దేశ నలుమూలలో కూడా వచ్చారు మన అప్పుడు మన హిందూపూర్ పేరు బయటకు వచ్చింది తెలుగు విజయవాడ కానీ బెంగళూరు చెన్నై ముంబై ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చి మన వాల్మీకి భవన్ ని వేదికగా ఉపయోగించి వాళ్ళ ఆర్ట్ ఫామ్ ని ప్రదర్శించారు అప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో మన నేను చోటు సంపాదించాను చాలా మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నారు చతుర్వేది గారు రియలీ గ్రేట్ ఇంతవరకు అమ్మగారు అయితే నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారనేసి అమ్మగారు డ్రీమ్ ని సక్సెస్ అవ్వడానికి మీరు కూడా డాన్స్ నేర్చుకోవాలి బట్ మీ నాన్నగారు అదే విధంగా మీ హస్బెండ్ గారు కూడా ఉన్నారు సో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీకు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ నాకు చాలా ఉంది మా హస్బెండ్ నేను నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది తను కూడా నాకు చాలా సపోర్టివ్ చేస్తున్నాను నాకు మేనమామనే మ్యారేజ్ చేసుకుని ప్లస్ పాయింట్ అయింది చాలా చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నారు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక విషయాన్ని మనం ఇప్పుడు మరక్షిత దగ్గర నీలకంఠాపురం అని ఉంది రఘువీర రెడ్డి గారి గుడి కట్టించారు కొత్తగా 2 ఇయర్స్ అవుతుంది నీలకంఠాపురం దేవస్థానంలో సార్ రఘువీర రెడ్డి తాతయ్య నాకు ప్రతి ఒక్క ఆపర్చునిటీ కూడా నాకు ఇస్తుంటారు నేను ఏమి కల్చరల్ తో ఏమున్నా కూడా ఇలా కాదు ఇలా చేయండి అన్నప్పుడు నేను మినిస్టర్ గారు ఒకప్పుడు అలాంటివి ఏం పెట్టుకోకుండా యాజ్
తాతగారులాగే సరే అమ్మా అని ఏం చెప్పినా కూడా కల్చరల్స్ ప్రకారంగా అదే అనుసారంగా చెప్తుంటారు. అవునవును, చాలా కేర్ గా చూసుకుంటారు. అలాగే సునీత రఘువీర్ మేడం గారు ఆంటీ గారు కూడా నన్ను చాలా మంచిగా చూసుకుంటారు. మంచి విషయాలు అయితే షేర్ చేస్తున్నారు. చాలా వరకు చాలా తెలియదు, బట్ ఈ రోజు అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా లేదు మా తాతగారు అదే రవీనా రెడ్డి సార్ గారు కూడా నాకు చాలా బాగా తనల్ని ప్రోత్సహిస్తుంటారు. నాకు ఏమైనా ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఎంకరేజ్ చేసిన సార్ యాక్సెప్ట్ చేయడం, తర్వాత సార్ అంటూ సహాయం చేయడం కళలకు చాలా మంచిగా సపోర్టివ్ పర్సన్, చాలా ఫుల్ సపోర్టివ్ పర్సన్ గా నిలుస్తుంటాను. మా తాతయ్య లేని లోటు నాకు రఘువీరారెడ్డి సార్ తాతయ్య అనడం సార్ నాకు ఆ లోటు తాతయ్య తాత వెళ్ళిపోవడం అది ఎప్పుడు బ్లాంక్ ఉండకుండా ఆ బ్లాంక్ ని రఘువీరారెడ్డి సార్ ఫిలప్ మూవీలో నన్నమూరి బాలకృష్ణ మామయ్య అని పిలుస్తూ వస్తారు, అదే విధంగా తాతయ్య అంటే అంత సపోర్ట్. అవును, నేను చాలా ఒక ఫోన్ కాల్ తాతయ్య అని చెప్తే నేను మంచిగా రిసీవ్ చేసుకుంటాను. చాలా మంచి విషయాలు షేర్ చేస్తున్నారు. మీకే ఇన్ని ఇంటి ఫుల్ అవార్డ్స్ వచ్చాయి. సో మీరు కోచింగ్ సెంటర్ కూడా పెట్టారు. సో మీ పిల్లలు ఇక్కడ మీ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచి మంచి అవార్డ్స్ వస్తున్నాయా? అవును, మీరు నాకు తెలిసింది అంతా చూసి ఉంటారు న్యూస్ పేపర్ మ్యాగజైన్స్, మా స్టూడెంట్స్ మీద ఆర్టికల్స్ రావడము, వాళ్ళకి నంది అవ్వడం, తర్వాత చాలా అవార్డ్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మా పేరెంట్స్ కూడా వాళ్ళకు చాలా మంచిగా ప్రోత్సహిస్తున్నారు పిల్లలు. ఆల్ ది బెస్ట్. ఇంకా ఎంత ఎంత మందిని మీరు కూడా భవిష్యత్తులో మంచి మంచిగా ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మన హిందూ కుడి పిల్లల్ని అంతా నేను మంచి స్థాయిలో చూడాలి అని అనుకుంటున్నాను. డాన్స్ మన కళలు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్న నా శిశురికం పొందుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్లకు మంచి ప్లేస్ మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా పిల్లలకు ఉండాలి. గుడ్ లక్. తప్పకుండా నా ఛానల్ ద్వారా కూడా ఇప్పటికీ చాలా వరకు చాలా మంది పరిచయం చేశాను. ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ని ఇంకెంతో మందిని కూడా ముందుకు తీసుకొస్తా తప్పకుండా. మరొక చిన్న క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా మీతో. చాలా వరకు ఇప్పుడు వెస్ట్రన్ డాన్స్ కే మక్కువ చూపిస్తున్నారు, బట్ ఎందుకు మీ ఈ క్లాసికల్ డాన్స్ మీ ఫ్యామిలీలో చూపిస్తున్నారు? ఫ్యామిలీ చాలా ట్రెడిషన్ గా ఉంటుంది. మాకు మా మమ్మీ వాళ్ళ మేనమామ గారు శ్రీ శ్రీ అశ్వత్ నారాయణ స్వామీజీ గారు నాకు పెద్దనగారు అవుతారు. స్వామి వారు ఎప్పుడూ ఇలా మాకు ప్రతి ఒక్కటి పరిచయం చేయడం, మన సాంప్రదాయం అంటే ఇలా, మన ట్రెడిషన్ అంటే ఇలా ఉండడం అని చెప్పడం, తర్వాత స్వామి ప్రముఖ వాస్తు నిపుణులు ప్రతి స్వామి ఎక్కడ అయితే స్వామి ప్లాన్ వేసుకోవడం, స్వామి అంటే చాలా ఫేమస్, స్వామి వల్ల మాకు ఇలాగే ట్రెడిషన్ మేము గౌరవిస్తూ పోతున్నాం. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, చతుర్వేది అని నార్త్ ఇండియన్స్ శైలి ఎక్కువ చాలా వరకు లాస్ట్ లో నేమ్ పెట్టుకోవటం, మీ టోటల్ పేరు ఓన్లీ చతుర్వేది? లేదు, నా ఫుల్ నేమ్ వచ్చి చంద్రబాను చతుర్వేది. చంద్రబాను చతుర్వేది, ఓకే. అందరూ అడిగినట్లు అడుగుతుంటారు చతుర్వేది అని నేమ్ వినగానే నార్త్ ఇండియన్స్ అని ఇంటి పేరు అని. అలా ఏం లేదు, నా ఫుల్ నేమ్ చంద్రబాను చతుర్వేది. ఇందాక చెప్పినట్టే అశ్వేత నారాయణ స్వామీజీ గారు చంద్రబాను చతుర్వేది అని నాకు నేమ్ నామకరణం చేశారు. అలాగే అభిజ్ఞాన విద్యాలయం కూడా స్వామిని పేరు పెట్టారు. నేను ఏ కార్యక్రమం చేయాలా, ఏ కార్యక్రమానికి ఎప్పుడు చేయాలి అనేదంతా నేను స్వామి సజెషన్ చేసుకుని ముందుకు వెళ్తున్నా. సో ఫైనల్ గా అయితే ఇప్పటి వరకు 18 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసిన మీరు 19 ఇంటర్వ్యూ, ఓకే. అదే విధంగా నా ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా మంచిగా ఫీల్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు టాలెంటెడ్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని గుర్తించి వీడియో తీయడం, తర్వాత ఒకటి ఏం చేయాలన్నా దానికి చాలా ఖుషి ఉంటుంది. అలాగే నాకు ఈ వీడియో ద్వారా నానే మీరు బయటకు తీసుకొని రావడం చాలా ధన్యవాదాలు మీకు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎన్నో గుర్తించి వాళ్ళకంతా మీరు ఇలాగే వాళ్ళనంతా బయటకు తీసుకొని రావాలి అని కోరుతున్నాను. మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా నాకు థ్యాంక్ యూ, వ్యూవర్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎన్నో అవార్డ్స్ గెలిచారు చతుర్వేది గారు. టోటల్ ఇప్పటికీ 19th ఇంటర్వ్యూ, మరెంత మంది టాలెంటెడ్ పర్సన్ మీ ముందుకైతే తీసుకొస్తా. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ ద లింక్. థ్యాంక్ యూ. ఇంకా చూస్తున్నారు ఫ్రెండ్స్ మన చంద్రబాను చతుర్వేది గారు ఎన్నెన్నెన్నో అవార్డ్స్, ఇంటి ఫుల్ టోటల్ గా అవార్డ్స్ ఉన్నాయండి.
స్కూల్ లెవెల్ నుండి ఇప్పటి వరకు కాలేజ్ లెవెల్ వరకు తన ఎన్నెన్నో అవార్డ్స్ అయితే గెలుచుకున్నారు చాలా చోట్ల చాలా ప్లేసెస్ లో కూడా పార్టిసిపేట్ చేసి నంది అవార్డ్ అదే విధంగా మన లేపాక్షి ఉత్సవాల అవార్డ్ అండి ఇక్కడ ఇక్కడ రీసెంట్ గా మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తను కూడా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ చూడొచ్చు వెంపటి చిన్న సత్యము మన కూచిపూడి గురువు గారు అలాగే అది నాకు చిన్నజీయ స్వామి ఆశ్రమంలో వచ్చింది నెక్స్ట్ ఇది బెంగళూరు మన రీసెంట్ గా డిసెంబర్ నవంబర్ లో జరిగింది నాట్య నందిని అవార్డు అని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లో మన చిన్నజీయ స్వామి ఆశ్రమం వెళ్ళినప్పుడు స్వామి చేతుల మీద తీసుకున్నాం యువరత్న అవార్డు జై హో భారతీయం అని శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటిది విజయవాడలో జరిగింది ఇక్కడ వచ్చేసి రవిశంకర్ ఊర్లో జరిగింది కేవలం తాతయ్య ప్రోగ్రామ్ అప్పుడు వచ్చింది ఇది ఏపీటీబీసీ లో మన విజయవాడలో కాంపిటీషన్స్ లో మన పిల్లలు ఫోక్ డాన్స్ లో ఫస్ట్ వచ్చారు ఇది చిన్నజీయ స్వామి ఆశ్రమంలో వచ్చింది రోటరీ క్లబ్ లో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను అది నాట్య గంధర్వ అవార్డు అది మన అనంతపూర్ లో వచ్చింది సంధ్యామూర్తి మేడం గారు ప్రోగ్రామ్ చేసినప్పుడు దశ ప్రోగ్రామ్ వచ్చింది ఇంకా గణపతి వచ్చి నాకు గెస్ట్ గా పిలిచినప్పుడు అది ఇచ్చారు బెంగళూరులో ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ నంది అవార్డు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ పునస్కారం నాకు విజయవాడలో వచ్చింది విజయవాడ ఇక్కడ చూస్తున్నారు ఎన్నెన్నో అవార్డ్స్ ఎన్నెన్నో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇన్ని మెడల్స్ ఇన్ని షీల్డ్స్ వస్తాయి చెప్పండి ఇక్కడ చూస్తున్నారా చతుర్వేది గారు డాన్స్ నుండి ఇన్ని షీల్డ్స్ గెలుచుకున్నారు ఇంకా చాలా వరకు బాక్సులు ఎత్తిపెట్టారంట సో రియల్లీ గ్రేట్ అండి